주네. 백도 주네. పాజిటివ్ కేసు నమోదు కావడంతో ఈ ప్రాంతాన్ని రెడ్ జోన్ గా ప్రకటించడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా స్థానిక శాసనసభ్యుడిగా మీ ఇంటి బిడ్డగా ఈ ప్రాంతానికి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాల్సినటువంటి కనీస బాధ్యత నా మీద ఉంది. కాబట్టి ఈరోజు చెరుకుముడి గ్రామానికి రావడం జరిగింది అని చెప్పి మీ అందరికీ మనవి చేస్తున్నా. ప్రతి ఒక్కరిని కోరుకునేది ఇళ్లకే పరిమితమై ఎక్కడ బయట తిరగకుండా ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో కనీసం 2 వారాల పాటు ప్రతి ఒక్కరు కూడా ఇంటి పట్టునే ఉండాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదే సమయంలో ఎవరు కూడా ఆందోళన చెందాల్సినటువంటి పని లేదు. కరోనా వైరస్ సోకినంత మాత్రాన ప్రతి ఒక్కరికి అదేదో ప్రాణాంతకమైనటువంటి వ్యాధిగా బాధపడాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి కనీస చర్యలు జాగ్రత్తలు తీసుకుంటూ ఆందోళన చెందాల్సినటువంటి పని లేకుండా జాగ్రత్తగా ప్రతి ఒక్కరూ కూడా గ్రామాలకు సంబంధించి అధికారులకు చెప్పాం పారిశుద్ధ్య నిర్వహణ గురించి. గ్రామాలకు అవసరమైనటువంటి కూరగాయలు ఇవ్వమని చెప్పాం. మీ గ్రామానికి సంబంధించి ఒక అధికారిని ఏర్పాటు చేస్తాం. ఆ అధికారిని ఏర్పాటు చేసిన తర్వాత ఎవరికైనా వైద్యానికి సంబంధించి మందులు అవసరమైనా వైద్యం అవసరమైనా మిమ్మల్ని వెంటనే ఆసుపత్రికి తరలించాల్సినటువంటి అవసరం ఉన్నా తప్పనిసరిగా ప్రతిదీ కూడా ఒక పూర్తి స్థాయిలో ఒక అధికారి నియమించి ఆ అధికారి ద్వారా అన్ని రకాలైనటువంటి పటిష్టమైనటువంటి చర్యలు తీసుకుని మీకు కావాల్సినటువంటి నిత్యావసర సరుకులు కానీ ఏ అవసరాలు వచ్చినా సరే వాటిని వెంటనే మీకు అందజేసేటువంటి విధంగా అన్ని విధాల చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని చెప్పి సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. కాబట్టి ఎవరు కూడా దీనికి సంబంధించి ఆందోళన చెందాల్సినటువంటి పని లేదు. ఇళ్లకే పరిమితం కండి. ఎందుకంటే ఇది సామాజిక వ్యాప్తికి దోహదం చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇది మన ప్రాంతం నుంచి కాకుండా బయట ప్రాంతంలో ఎక్కడైతే విచ్చలవిడిగా ఉందో వాళ్ళు ఈ గ్రామాలకు వచ్చినప్పుడు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఒకే విషయం గుర్తుంచుకోండి, కరోనా అనేటువంటిది ప్రతి ఒక్కరికి సోకొచ్చు, దానివల్ల ఏమి ఇబ్బంది ఉండదు. కాకపోతే ఈరోజు కరోనాకు సంబంధించి ఉధృతంగా కరోనా సోకేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దాని లక్షణాలు ఉధృతంగా ఉన్నాయి. కాబట్టి ప్రజలు కాస్త ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి కరోనా సోకినటువంటి వ్యక్తులు లేకపోతే కరోనా వచ్చినంత మాత్రాన్నే అంటరాని వాళ్ళుగా వాళ్ళని పరిగణించాల్సినటువంటి పని లేదు. అంటరాని వాళ్ళుగా వాళ్ళని భావించాల్సినటువంటి అవసరం లేదు. కరోనా అనేటువంటిది కేవలం మనకి జలుబు దగ్గు లాంటి లక్షణాలు ఉండేటువంటి వైరస్ మాత్రమే. కాబట్టి ఈసారి దాని తీవ్రత ఎక్కువగా ఉన్నందువల్ల ఎవరన్నా ఉపశమనం ఉండేటువంటి వ్యక్తులు మృత్యువాత పడినటువంటి సందర్భం జరిగింది. కాబట్టి దానికి సంబంధించి కాస్త ఎక్కువగా భయపడుతున్నారు తప్ప ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మీకు అందరికి కూడా శానిటైజర్లు ఇస్తాం. వీలైన దూరం ఎక్కువ సార్లు చేతులు కడుక్కోండి, సబ్బుతో చేతులు కడుక్కునేటువంటిది అలవాటు చేసుకోండి. ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పి మీ అందరికి తెలియజేస్తూ ప్రధానంగా మీరు ఎవరు కూడా దీనికి సంబంధించి ఆందోళన పడాల్సినటువంటి అవసరం లేదు. ఏ అవసరం వచ్చినా సరే మండల స్థాయి అధికారులు ఉంటారు. ఈరోజు గ్రామానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఒక అధికారికి ఒక సెల్ ఫోన్ నెంబర్ కూడా మీకు పబ్లిక్ అనౌన్స్ చేస్తారు. ఆ నెంబర్కి ఫోన్ చేస్తే మీకు ఏ అవసరం వచ్చినా సరే మీకు వెంటనే అధికారులు వచ్చి స్పందించి మీకు చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఇంకేదన్నా దానికైనా మించి అవసరం వస్తే నన్ను సంప్రదించండి. కాకపోతే మీరు అందరూ కూడా రెడ్ జోన్ గా ప్రకటించారు కాబట్టి అధికారులు ఇచ్చేటువంటి సూచనలు సలహాలు స్వీకరించి ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మీ మంచి కోసం, మీ భద్రత కోసం, మీ ఆరోగ్య రక్షణ కోసం అధికారులు తీసుకుంటున్నటువంటి చర్యలను గౌరవించి వాళ్ళకి వాళ్ళు ఇచ్చేటువంటి సూచనలు పాటించి ఆరోగ్యంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ భగవంతుడు మీ అందరికీ సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాలు ప్రసాదించాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జయ హింద్.